Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఎవరు? దేశంలో ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా పవనాలు వీస్తున్నాయి. తెలంగాణలో మునుగోడు నియోజకవర్గంతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మరో 6 నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 7లో 5 స్థానాలు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలే గెలుచుకున్నాయి. దీంతో అధికారంలో ఉన్న పార్టీల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారనేది స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలలో అధికార పార్టీల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టం కావడంతో ఏపీలో పరిస్థితి ఏంటి అనే విషయమై రాజకీయ వర్గాలలో చర్చ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏ ఉప ఎన్నిక జరిగినా వైసీపీనే విజయ పతాకాన్ని ఎగురవేస్తోంది. మరో 7.5 సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన తాము బలోపేతమయ్యామని, వచ్చే ఎన్నికలలో తమదే విజయమని చెబుతున్నాయి. ఏపీలో ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపుతారా అనే చర్చ ప్రారంభమైంది. కొన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఇటీవలే ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న వేసవిలో కానీ లేదంటే డిసెంబర్లో కానీ ఎన్నికలు రాబోతున్నాయని, అందరూ సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఉప ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వచ్చిన ఫలితాలను గమనిస్తే ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే అధికార పార్టీకే మేలు జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు తమ వ్యూహం మార్చుకోవాల్సిన అవసరాన్ని ఇవి సూచిస్తున్నాయని చెబుతున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ప్రతిపక్షాలు తమ బలాన్ని, అధికార పార్టీ బలాన్ని అంచనా వేసుకుని ఎన్నికలకు సమాయత్తమవడం మంచిదనే సూచనలు వస్తున్నాయి. వీటిని విపక్షాలు ఎంతవరకు పాటిస్తాయో చూడాల్సి ఉంది.